హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఈ సిరీస్ చేస్తున్నాం, ప్రీవియస్ బిట్స్ది. సో ఈ వీడియోలో నెక్స్ట్ మనకి ఆంధ్రదేశంలో జైన మతం టాపిక్ అన్నమాట. లాస్ట్ వీడియోలో ఇక్ష్వాకుల టాపిక్ ఫినిష్ చేసాం. సో ఆంధ్రదేశంలో జైన మతం, దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? పార్శ్వనాథుడు. జైన మత గురువులను ఏమంటారు? తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు అంటే అర్థం ఏంటి? మార్గదర్శకులు అని అర్థం. పార్శ్వనాథుడు జైన మత 8వ తీర్థంకరుడు, 23వ తీర్థంకరుడు. జైన మత తీర్థంకరుడు పార్శ్వనాథుని చిహ్నం ఏమిటి? పాము. జైన మత మొదటి తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు. జైన మత తీర్థంకరుడైన ఒకే ఒక ఆంధ్రుడు ఎవరు? అరిష్టనేమి నాథుడు. జైన మత తీర్థంకరుడు అరిష్టనేమి నాథుడు ఎవరికి సమకాలికుడు? కృష్ణుడు. అరిష్టనేమి నాథుడు 8వ జైన మత తీర్థంకరుడు, 22వ జైన మత తీర్థంకరుడు. నెక్స్ట్, జైన మత తీర్థంకరుడైన అరిష్టనేమి నాథుని చిహ్నం ఏమిటి? శంఖం. జైన మత నిజమైన స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు 8వ జైన మత తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు. వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు? కుంద గ్రామం. ఈయన తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశల, కూతురు ప్రియదర్శిని, అల్లుడు జమాలి, భార్య యశోద. జ్ఞానోదయం పొందిన స్థలం జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద. ఈయన జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. బీహార్లోని రాజగృహ దగ్గర పావుపురిలో మరణించారు. వైశాలి వద్ద కుంద గ్రామంలో జన్మించారు. ఎన్ని సంవత్సరాల వయసులో సన్యసించారంటే 30 సంవత్సరాల వయసులో. వర్ధమాన్ మహావీరుడు ఎప్పుడు జన్మించాడు? క్రీస్తుపూర్వం 540. ఎప్పుడు నిర్యాణం చెందారు? క్రీస్తుపూర్వం 468. జైన మతానికి సంబంధించిన పంచసూత్రాలు ఏంటి అంటే, 1 జీవహింస చేయరాదు, 2 అసత్యం ఆడరాదు, 3 దొంగతనం చేయరాదు, దాన్ని అస్తేయం అంటారు, 4 ఆస్తి కలిగి ఉండకూడదు, దాన్ని అపరిగ్రహ అంటారు, 5 బ్రహ్మచర్యం పాటించాలి. అయితే చివరి సూత్రాన్ని ఎవరు చేర్చారు? వర్ధమాన మహావీరుడు. త్రిరత్నాలు ఏ మతానికి చెందినవి అంటే జైన మతానికి చెందినవి. జైన మతానికి చెందిన త్రిరత్నాలు ఏవి? 1 సరైన నమ్మకం, 2 సరైన జ్ఞానం, 3 సరైన శీలం. మహావీరుని 11 మంది శిష్యులను ఏమని అనేవారు అంటే గాంధారులు అనేవారు. వర్ధమాన మహావీరునికి 8 సంవత్సరాల సత్యాన్వేషణ తర్వాత జ్ఞానోదయం అయినది అంటే 12 సంవత్సరాలు. పంచకళ్యాణాలు అనేవి ఏ మతానికి చెందిన పవిత్ర ఉత్సవాలు? జైన మతానికి చెందినవి. మహావీరుని నిర్యాణం తర్వాత జైన మతం ఏ శాఖలుగా చీలిపోయింది? 1 శ్వేతాంబరులు, 2 దిగంబరులు. జైన మతంలో శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు. అయితే దిగంబరులు ఏ వస్త్రాలు ధరిస్తారు? ఏ వస్త్రాలను ధరించక నగ్నత్వాన్ని పాటించేవారిని దిగంబరులు అంటారు. జైన మత మొదటి సమావేశం క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఎక్కడ జరిగింది అంటే పాటలిపుత్రంలో జరిగింది. జైన మత మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినది స్థూలభద్ర. 2వ సమావేశం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వల్లభిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది దేవార్ది క్షమాపణ. 2 నెక్స్ట్, కర్ణాటకలో జైన మత ప్రచారానికి సహాయం చేసిన రాజు చంద్రగుప్త మౌర్యుడు. వైదిక మతంలోని వర్ణ విభజన, మత సంబంధ కార్యక్రమాలను ఖండించిన మొట్టమొదటి మతం ఏది అంటే జైన మతం. అంగములు ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు అంటే జైన మతానికి చెందినవి. జైన మతం వర్ధమాన మహావీరుని కాలంలోనే ఆంధ్రదేశంలోనికి ప్రవేశించింది అని తెలిపే ఆధారాలు హరిభద్రుని ఆవశ్యక సూత్రాలు. జైన మతం దక్షిణ భారతదేశంలోకి వ్యాపించడానికి పాటుపడిన వారు భద్రబాహు. ఆంధ్రదేశంలో నిలిచి ఉన్న ఒకే ఒక్క జైన స్థావరం కొలనుపాక. ఆంధ్రదేశంలో జైన మత స్థావరమైన కొలనుపాకను ధ్వంసం చేసినది రాజాది రాజు. కొలనుపాకలో జైన క్షేత్రాన్ని నిర్మించిన వారు కుమార తైలపుడు. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన జైన క్షేత్రమైన కొనకొండ్ల అనంతపురం జిల్లాలో కలదు. నెక్స్ట్, కొండకుందనాచార్యుడి గురించి. ఆంధ్రదేశంలో జైన మతానికి విశేషమైన కృషి చేసిన వ్యక్తి కొండకుందనాచార్యుడు.
ఈయన కొనకొండల వద్ద నివసించారు. అయితే ఇది అనంతపురం జిల్లాలో ఉంది. కొండకుందనాచార్యుని అసలు పేరు ఎల్లయ్య. కొండకుందనాచార్యుడు జైన మతం స్వీకరించిన తర్వాత అతని పేరుని పద్మనంది భట్టాకరుడు అని మార్చారు. కొండకుందనాచార్యుడికి గల ఇతర పేర్లు ఏంటంటే, ఒకటి వక్రగీయుడు, రెండు గ్రద్దపించుడు, మూడు ఎల్లాచార్యుడు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఈయన అన్నమాట. స్యాద్వాద తాత్విక సాంప్రదాయాన్ని ప్రబోధించింది కూడా ఈయనే. కొండకుందనాచార్యుడు ఏ సంఘాన్ని స్థాపించాడు అంటే, ఒకటి వక్రగచ్చ, రెండు సరస్వతి గచ్చ, మూడు బలాత్కార గచ్చ. కొండకుందనాచార్యుని తర్వాత ఆంధ్రదేశంలో పేర్కొనదగిన జైనాచార్యుడు సింహనంది. సింహనంది ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని జైన మత అభివృద్ధి కృషి చేశారు అంటే, పేరూరు అంటే కడప అన్నమాట. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెత జైన మతం ద్వారా వచ్చిందని తెలుగువారు భావిస్తారు. భారతదేశంలోని నాలుగు జైన విద్యాస్థానాల్లో ఒకటి ఆంధ్రదేశంలో కలదు. అయితే అది పెనుగొండ చిత్తూరులో ఉంది. కొండకుందనాచార్యుని గ్రంథాలు ఒకటి సమయసారం, రెండు ప్రవచనసారం, మూడు నియమసారం. కొండకుందనాచార్యుడు రచించిన ఏ గ్రంథమును శ్వేతాంబరులు దిగంబరులు గౌరవిస్తారంటే,